భూపతి ఉంటాడండి ఉత్తరరామ చరిత్ర కావ్యంలో. కాళిదాసు రఘువంశం రాశాడయా, వాల్మీకి రామాయణం రాశాడు, ఇంకా నువ్వేమిటి ఉత్తరరామ చరిత్ర రాసేది, ఏమిటి రాస్తావు, ఎవడు వింటాడు అంటే ఆయన ఏమన్నా తెలుసా, ఉత్పత్తే మమ దుఃఖం అప్పు సమాన ధర్మ, ఉత్పత్తే మమ దుఃఖం అప్పు సమాన ధర్మ, కాలోక్యం నిరవధి విపులాచ పృథ్వీ. ఎప్పుడో అప్పుడు నాలాంటి భావాలు కలిగిన రసజ్ఞుడు పుట్టకపోడు ఈ భూమండలం మీద. భూమి అనంతమైంది, కాలం భూమి విశాలమైంది, కాలం అనంతమైంది అన్నాడు. ఇప్పుడు ఉత్తరరామ చరిత్రకి బ్రహ్మాండమైన గౌరవం ఉందా లేదా? అన్నమాచార్య పుట్టినప్పుడే ఆయన 33 వేలు రాసినప్పుడే ఈ 33 వేలు అచ్చేస్తే బాగుండు అనుకోరా, ఒక్క కీర్తన సార్లు ఓగినను రక్షింపగా తక్కిరి భాండాగారమును ఉండని అన్నారు. కానీ క్రమంగా అన్ని కీర్తనలు బయటకు వస్తున్నాయా లేదా? ఇవాళ ఇంగ్లీష్ మీడియం చదివిన అమ్మాయి కూడా అదిగో అదిగో పడగల భయం అని చదువుతుందా లేదా? అర్థం తెలియకపోయినా కానీ ఈ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు పుడతారని వీళ్ళు పాట పాడుతున్న అన్నమాచార్య కరగన్నాడా? కవి పండితులు కొప్పరపు కవు నుంచి అన్నమాచార్య ఇలాంటి త్యాగమూర్తుల నుంచి నేర్చుకోవాలి. నిస్వార్థంగా ఉండడం, ఏమీ ఆశించకుండా ఉండడం. మీరు ఏమీ ఆశించకండి, మీ పని మీరు చేయండి, భగవంతుని ప్రార్థించండి, అన్నీ మీ ఒంటి మీదకు వస్తాయి. రావాల్సినవన్నీ ఎక్కడికి పో, అన్ని దూరం వల్ల జరుగుతాయి. ఉండవలసింది భగవద్ విశ్వాసం, అది వాళ్ళ సాహిత్యం నుంచి మనం నేర్చుకోవాలి. అందుకే అనేటప్పుడు డిమాండ్ చేసేసారు అమ్మవారు. కానీ తర్వాత రామదాసులాగే బాధపడి ఏమనుకోకే అమ్మా డోంట్ థింక్ అదర్వైజ్ మళ్ళీ ఏమనుకోకే ఏదో అనేసాను చిన్నపిల్లలు నాకు ఏం తెలుసు, నువ్వు దృఢపడినవాడు నువ్వు తిని అంటాడు ఊళ్ళో వాళ్ళని అంటాడు, అలాగే మేము అనేసి పైగా నిందలు పలికినా ఏమో పలకలేదు అప్పుడు ఏమో ఒకటి. ప్రతి ప్రయోగం చాలా గొప్పదండి. నిందలు పలికినా అన్నది లౌక్యం, లౌక్యం లెక్క కదా మరి వారికి. అందుకని ఏమో అంటే ఏమో పలికితే పలికేమో మళ్ళీ ఉప్పట్లో పూర్తిగా ఒకవేళ అన్నావు ఏమో. ఛందస్సులో కూడా గణం కోసం కూడా ఒక్క పదం వ్యర్థంగా వాడాలని కూడా మనకు అర్థం కాక ఎంత పదాలు అర్థం కాదు. వాళ్ళు వాడిన ప్రతిదానికి ఒక బలమైన అర్థం ఉంది. అందుకని నువ్వేమనుకో మమ్మల్ని కాపాడవలసింది. ఉత్త కళావిశ్రేణి నారాయణి, కళావిధులు అందరూ నిన్ను ప్రశంసిస్తూ ఉంటారమ్మా, అటువంటి నారాయణుడు నన్ను కాపాడవలసిందే. పద్యం చెప్పిన వాడు ఎవడు లేడు, ఒక కొప్ప రూపు కవులు తప్ప. తుమ్మితే ఏదో తుమ్మితే పద్యం, తగ్గితే పద్యం, అరిస్తే పద్యం, స్మరిస్తే వాద్యం, శ్రీశ్రీ అంటాడే అంటే కవిత్వం అంతగా లీనమైన. నల్లి మీద వాడు వై విభాగం చెప్పారు, మల్లెపువ్వు మీద పద్యం చెప్పారు, అది కూడా పర్వాలా. మన నల్లి మీద పద్యాలు చెప్పిన వాడు ఉన్నారు, మల్లెపువ్వు మీద చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ తుమ్ము మీద పద్యం చెప్పిన వాడు వీళ్ళు ఒక్కళ్ళేనండి మొత్తం ఆంధ్ర సాహిత్యం మొత్తం. అది కూడా భయంకరమైన పద్యం, మామూలు పెద్ద శేష పద్యం, అసలు తుమ్ము అంత భయంకరంగా ఉంటుందా? ఎందుకని వీళ్ళకి అనారోగ్యం వచ్చినప్పుడు ఆ తీవ్రత తట్టుకోలేక వైద్యుల దగ్గరికి వెళ్ళారు వీళ్ళు, ఆ ఊళ్ళోనే ఒక వైద్యుడు. ఆ వైద్యుడు గుమ్మంలో ఈ కుర్రబొండలో ఏదో దిగారు, ఆ వైద్యుడు గుమ్మంలో అడుగు పెట్టారు, పెడేరమని తుమ్మెట్టేవడం. అపశకునం అపశకునమే కదా తుమ్మగాని, ఏమిటిరా బాబు శుభమాన వైద్యం చేయించుకుందామని ఇక్కడికి వస్తే వీళ్ళు తుమ్మడం ఏమిటి అనిపిస్తుంది కదా. అందుకని ఆ తుమ్ము తుమ్మగానే వీళ్ళు వెంటనే పద్యమండి, ఇవన్నీ కావ్యం కదా, ఏదో ఇంటి దగ్గర కూర్చుని ఓ మూడు గంటలు రాశారు అనుకోకండి. ఇవి ఆశంగా చెప్పినటువంటి గుర్రపడి దిగారు, అక్కడ ఎవరు తుమ్మాడు, వెంటనే వాడు అందుకున్నారు. ఎటువంటిది ఆ భయంకరమైన తుమ్ము అంటే పూర్వకాలం కురుక్షేత్ర కాలంలో బాణాల దాడి నుంచి తట్టుకుని బతికిన వాళ్ళైనా ఉన్నారు, కలియుగంలో బాంబుల దాడి నుంచి తట్టుకుని బతికిన వాళ్ళైనా ఉన్నారు, ఈ తుమ్ము శబ్దం దాడి నుంచి తట్టుకుని మాత్రం ఎవరూ బతకలేరా అనిపించింది భావన. ఆ భావన ఎంత అందంగా వాడు పద్యంలో పెట్టారుండీ కలంగకున్నవాని, గండీవధర జయోద్దండ ఖండాగతి తిన్నగాని కలంగకున్నవాని, కైటభాంతకు నిరాఘాట శంఖధ్వని, కైటభాంతకు నిరాఘాట శంఖధ్వని వినగాని చెలింపకున్నవాని, కైటభాంతకు నిరాఘాట శంఖధ్వని వినగాని చెలింపకున్నవాని, కాల కాల కాలుని పాల కీలి కీలాలములు కన్నగాని ఎదిర్చి ఉన్నవాని, కాల కాలుని పాల కీలి కీలాలములు కన్నగాని ఎదిర్చి ఉన్నవాని, అంభోధి సంభూత కాలాకలముపై కొన్నగాని విభీతినున్నవాని, అంభోధి సంభూత కాలాకలము పై కొన్నగాని విభీతినున్నవాని, విందుమే కాని వినమెందు, విందుమే కాని వినమెందు, విశ్వలోక భూత సంఘాత ఘాతక భూత నిశిత పట పటత్కార చటుల పట పటత్కార దౌష్టిక పటల చటుల భీరవా భీరవా భేత క్షుతా భేత భీతు, విశ్వలోక భూత సంఘాత ఘాతక భూత నిశిత పట పటత్కార దౌష్టిక పటల చటుల భీరవా భక్షుతా భేత భీతు. మొత్తం పద్యం ఎవరికి ఏం అర్థం కాకపోయినా పర్వాలా, కానీ చప్పట్లు ఎందుకు కూడా తెలుసా, శబ్దానికి ఆ తుమ్ము శబ్దం ఈ శబ్దం సరిపోయిందో లేదా అంతే. పద్యాలు సమాస దాటితో ఉండడం వల్ల అర్థం కావు అని చెప్పి సిలబస్సులో పని కట్టుకుని అర్థం కాని పద్యాలని సమాసాలు పద్యాలని పీకేశారు.
తేలిగ్గా ఉండే వచన కవిత్వాలు ఏ ఈ పిల్లలు కూడా రాసే కదా అటువంటి కవిత్వం. అందుకే 10th క్లాస్ పుస్తకంలో ఉన్న కొన్ని కవితలు చూసి పిల్లలు అంటున్నారు ఇది మేము రాయగలం మేడం ఆవిడ ఎందుకు పనిలేకపోయినా అడుగుతున్నారు. మరి అలా లోకమైన తెలుగు భాష అంటే ఎందుకు లోకమైన మొహమాటం లేకుండా చెప్తున్నా. పాఠ్య పుస్తకాలు పెట్టేటప్పుడు కూడా సామాజిక అన్యాయమేనా సాహిత్యానికి అన్యాయమేనా పాఠం గొప్పదో తెలియదు. ఇప్పటికి కూడా మీరు గమనించండి 10వ తరగతిలో అటవీల గారి భూమిశ్వరుడు అంబర జుంబి శిరస్సర జరీ పటల అనే పద్యం ఉంది కదా. నేను డిగ్రీ కాలేజీలో పాఠాలు చెప్తున్నాను మా డిగ్రీ కాలేజీ అమ్మాయిల్ని అబ్బాయిల్ని మీకు వచ్చిన పద్యం చెప్పండి అంటే వాళ్ళు ఆ పద్యం చెప్పారు మొత్తం అది రాయవాడు ఏడు 10వ తరగతి చదివేవాడు ఎంతకాలంలో 5 ఏళ్ళు అయ్యాయి. 5 ఏళ్ళైనా ఆ పద్యాన్ని మర్చిపోరు. అందులో తేలిక పద్యాలు చాలా ఉన్నాయి కావాలన్న తేలిక మంచి నెల కంటే తేలిక ఇంకా అందుకని తేలిక ఎవరు రాయలేరు. అందులో కవిత్వం లేదు కదా మన ఎవరో సభలో మాట్లాడుతూ వచ్చాడు అన్నారు పద్యాన్ని 2 సార్లు చదవడం నాకు అసహ్యం. 2 సార్లు ఏమిటి వారి పద్యం 1 సార్లు చదివితేనే చాలు 2వ సారి చదవక్కల ఏం లేదు అందులో మంచి నేను గడగడా తాగుతాం కానీ దీనపానకం గడగడా తాగండి ఆగి ఆగి తాగుతాం పద్యమేనా అంతే. కవిత్వం పద్యం 2 సార్లు చదువుతాం 30 సార్లు చదువుతాం బాగుంది కాబట్టి నీ పద్యం బాగులేదు కాబట్టి అసలే చదవం దానికి ఏమిటి లెక్క. 2వ సారి చదవడం 3వ సారి చదవడం సమస్య కాదు ఎందుకు చదువుతాం ఇవాళ ఒక్కసారి చదవగానే భావం మనసులోకి ఎక్కదు అంత పాండిత్యం లేదు ఇవాళ మొహమాటం లేకుండా చెప్తాం. 2వ సారి చదవగానే ఏదో ఉంది అని ఆలోచిస్తారు 2వ సారి చదివినప్పుడు సవకాశంగా దాన్ని అర్థం చేసుకుంటారు మీ భావం చెప్పగానే ఆనందంగా చప్పట్లు కొడతారు లేదా ఎందుకు ఎక్కుతున్నాయి పద్యాలు టీవీలో చెబుతుంది కావ్య వ్యాఖ్యాన రూపంలో లేదా పాండరంగ మహత్యం కాళహస్తి మహత్యం ఈ కాలం తరానికి అర్థమయ్యే పద్యాలు నాకు చదువుతున్నా అర్థం కాక తయారవుతుంది. ఎందుకంటే షూటింగ్ 15 భాగాలు చెప్పాలి 15 3 45 50 పద్యాలు కంఠస్థం చేసుకుని వెళ్ళాలి సరదా నాకు పుస్తకం చూసి చెప్పే అలవాటు లేదు కుదరదు పొరలో పెట్టుకుని చెప్పాల్సింది 50 పద్యాలు ఎన్ని రోజులు తయారవ్వాలి ఎంత చేయాలి నా తాడు తెలుగుతుంది మీకేం తెలుసు ఇంట్లో అడిగితే చెప్తారు బాధ అక్కడ సరదాగానే ఉంటాయి అని చెప్పడానికి కానీ నా బాధ అంతా ఒకటే ఇది ఖచ్చితంగా 16 ఏళ్ళ నుంచి 46 ఏళ్ళ ఇది అంది తీరాలి సాహిత్యం అవి యువత యువకులందరూ ఈ అమృతప్రాయమైన సాహిత్యాన్ని అందుకోవాలి వాళ్ళ మనసులో ఉండే పొరపాటు భావాలన్నీ పోవాలి అద్భుతమైన ఆంధ్ర సాహిత్యం మళ్ళీ కొప్పరపు కవుల స్థాయిలో నిలబడి తీరాలి అందుకోసం మనం ప్రయత్నించాలి. భాషలో కఠినము సులభం అనే మాట ఉండదు పరిచితం అపరిచితం అనే మాటలు ఉంటాయి భాషలో నీకు పరిచితం అయితే అది సులభం నీకు అపరిచితం అయితే అది కఠినం. పరిచితం అపరిచితం తప్ప భాషలో కాఠిన్యం సౌలభ్యం అనేది ఉండవండి అది పొరపాటు మాట నీకు తెలియదు కాబట్టి కఠినం అనుకుంటాం నీకు తెలిసిన వెళ్ళాలి అది మామూలు ఇందులో తెలియని కాండీవ ధర చెయ్యొద్దండ కాండాగతి తిన్నగాని చిక్కలంగా ఉన్నవా అని గాంధీవ ధర అర్జును అర్జునుడు జగదేక వీరుడు ఆయనకి లోక అతిలోక సుందర కూడా మనకి తెలియదు కానీ ఇద్దరు ముగ్గురు ఉన్నారు మరి ఒకరు పేరిస్తే బాగుండదు కదా కానీ జగదేక వీరుడు ఆయన అందరూ అనుమానం లేదు ఆయన బాణాల దెబ్బ తిని కూడా ఒకవేళ కలంగా కొన్నవాడు బాధపడకుండా ఇంకా అలా మిగిలినవాడు ఎవడైనా ఉంటే ఉండొచ్చు అర్జునుడు బాణాల దెబ్బ రెండో బాణాలు ఏమిటయా కైటభంతకు నిరాఘాత శంఖధ్వని విన్నగాని చెలింపకున్నగాని కైటభంతుడు మధుపేటముని సంహరించిన వాడు విష్ణుమూర్తి ఆయన యొక్క శంఖధ్వని ఎన్ని శంఖాలు లేవు అర్జునుడు దేవదత్తం లేదు ఇంటి రామారావు ఊరి శంఖం లేదు తెలుగు దేశం పత్తి వాడు బొమ్మెడుతుంటారు ఆ శంఖాలు చెప్పడం విష్ణుమూర్తి శంఖం ఎందుకని దేవి భాగవతం జరిగితే అర్థమవుతుంది మధుకైట కొరతో విష్ణుమూర్తి 5000 సంవత్సరాలు యుద్ధం చేశారు 5000 సంవత్సరాలు అయినా జయించలేకపోయాడు వాడు చివరికి అమ్మవారు శక్తినిచ్చాక విజయోత్సాహంతో శంఖధ్వని చేశాడు ఆ విజయోత్సాహంతో శంఖధ్వనితో పోల్చారు కూడా అంటే అది భయంకరమైనటువంటి శంఖధ్వని కనుక ఇప్పుడు ఆకాశవాణిలో పాట ఉండేది అది పాంచజన్యము ప్రపంచ శాంతికి సంకేతము అని ఉండేది ఖచ్చితంగా ఆదిదేవుడు ఆత్మలో ఊది రణాంగణం మోన అని చెప్పి ఉండేది అటువంటి అద్భుతమైన శంఖ ఆ శంఖాన్ని పెట్టారు ఇక్కడ అందుకని విశాఖపట్నం సముద్ర తీరంలో కూడా నత్తగుల్లో తీసుకొచ్చి వాడు మూతి మీద పెట్టి వాయించమని అలా దానికి సౌండ్ రాదు పొగుతుంది కానీ శంఖం కూడా ఏ శంఖం అయ్యా మధుకైటముల మీద యుద్ధానికి ఆయన వాయించిన మోహించినటువంటి శంఖం ఉంది ఆ శంఖం అందుకని కైట భగవంతుడు విశ్వాసాడిగా రామాయణంలో వాడతాడు భరతుడు శంఖం వంశతో పుట్టాడు అందుకని ఆయన అలా ఆంజనేయ వస్తుంటే భరతుడు యా అన్నట్టు ఒకసారి ఆనందం అందుకని మా అమ్మాయి చేస్తుండేదో ఆనందం అమెరికా వాళ్ళ లెవెల్లో యా అన్నాడు అయ్యా అన్న ధ్వని ఎలా ఉంది అంటే ఆయన విష్ణుమూర్తి మధుకైటముల జయించి వచ్చిన వెంటనే విజయధ్వానంతో శంఖధ్వానం చేస్తే ఆ ధ్వని ఎలా ఉందో భరతుడి యొక్క కంఠధ్వని అలా ఉంది అంటాడు విశ్వాసాడు నీకు దేవి భాగవతం చేసి మధుకేటు అర్థం అయితే విశ్వనాథ్ గారి పద్యం అర్థమవుతుంది విశ్వనాథ్ గారి పద్యం అర్థమైతే కొప్పరపు కౌది అర్థం అవుతుంది అని అర్థం అవుతుంది ఏమి చదవకుండా అన్ని నాకు అర్థం కావాలి నా దగ్గరికి రావాలి బజార్లో దొరకాలంటే ఎలాగ ఏం దొరుకుతుంది ఏం కష్టపడవా కష్టపడకుండా ఏది అర్థం అవుతుంది కష్టపడితే ఎంత ఆనందం ఉంది సాధించాలి ఒక్కొక్క వాక్యానికి గంటలు గంటలు వ్యాఖ్యానం చేయించు ఒళ్ళంతా తడిసిపోయినట్టే లోపల హృదయం అంతా తడిసిపోవచ్చు ఆనందించవచ్చు ఈ బోడి ఆనందాలు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి మల్టీప్లెక్స్ థియేటర్లో మనం పొందే ఆనందాలు ఈ మహాసాహిత్యం ఉంది ఏ నిలబడతాయండి అసలు ఇది నీ ఇంటి దగ్గర నువ్వు కూర్చుని పొందేయాలి ఒక్క పద్యానికి మీరు అర్థం తెలుసుకుని దాని మనసులో మననం చేసుకుంటూ ఉంటే లోపల పరవశించిపోతూ ఉంటాం కొన్ని కోట్లు ఇచ్చిన ఆనందం సాహిత్యానందాన్ని కోల్పోతే జీవితంలో సర్వస్వం కోల్పోయినట్టు కంగీమధర అన్న వెంటనే కైటభంతకు నిరాఘాత శంఖత్వం
వాని విన్నగాని చెలింపకున్నవాని. అంతటి విష్ణుమూర్తి యొక్క సంకేతమని విన్నా కూడా చెలింపకుండా ఉండేవాడు ఉంటే ఉండొచ్చు. కాలకాలుని పాల కీలి కీలాలము, పాలక కాలకాలుని పాల కీలి కీలాలము కన్నగాని ఎదిర్చి ఉన్నవాని. శివుడు మూడో నేత్రం ఎప్పుడు తెలుస్తారండి? పార్వతీదేవి మీద కోపం వస్తే మూడో నేత్రం తెరవదు. పొరపాటు మాట ఆవిడ మీద కోపం ఆయనకి రానిరాదు. ఆవిడతో వస్తుంది ఇంకా అదని చెప్పాలంటే ఈయనకి ఎప్పుడు పరమశాంత పురుషుడే. ఇంకెప్పుడు ఆయన మూడోగ్రహం తెరవడం, ప్రళయం వచ్చినప్పుడే తెలుస్తాడు. అప్పుడే ఆయన సమయం. ఆ ప్రళయాగ్ని కోసం, మొత్తం నాశనం చేయడం కోసం, నీలం చేయడం కోసం, ఆయన ప్రళయాగ్ని కోసం మూడోగ్రహం తెరిచినప్పుడు దాని ఎదురుగా ఎవడైనా ఉండగలరా అంటే వీళ్ళు అంటారు, ఒకవేళ ఉంటే ఎవడైనా ఉంటాడేమో అనుమానం ఇలా. అంత గట్టివాడు కూడా ఉండొచ్చు. కాలకాలని బాల కీలి కీలాలము, కీలి అంటే అగ్ని, కీలాలు అంటే ఆయన యొక్క జ్వాల. ఆ దాని అగ్నిజ్వాలను చూసి కూడా ఒకడెవడన్నా ఇంకా ఉండి అక్కడ ఎదిర్చి ఉన్నవాడు, పైగా ఉడికి ఉండడం కాదు దాన్ని ఎదిరిస్తా అనేవాడు కూడా ఉండొచ్చు. ఆ శబ్దం కంటే ఈ తుమ్ము శబ్దం గొప్పడు. తుమ్ము కోసం ఇంత మధ్య చెప్పాడు ఈశ్వరుడు అగిన వరకు. అలాగే అంబోధి సంభూత కాలాకలముపై పొందగాని విభీతి ఉన్నవాని. క్షీర సముద్రంలో క్షీరసాగర మదనం చేస్తూ ఉంటే పుట్టిన భయంకరమైన ఆలారం ఉంది. అది మేఘాలు మేఘాలుగా, మేఘ తొంగలు తొంగలుగా, రొంగలు రొంగలుగా చుట్టుకుని వచ్చేస్తూ ఉంటే ఎప్పుడో కదా శివుడు వచ్చి ఒక అరగంట పోయారు. ఆయన తెలియాలని రావాలి కదా, ఎంత వేగంగా వచ్చినా ఒక నిమిషం పడుతుంది కదా. ఈ రూపు అది వ్యాపించింది కదా మొత్తం అంతా. అలా వ్యాపించినప్పుడు కూడా ఎవడైనా అక్కడ బతుకు ఉంటే ఉండొచ్చు. ఇంకా విభీతిలో ఉన్నవాడు, భయం లేకుండా ఉంటే ఉండొచ్చు. విందుమే కానీ వాడి గురించి మనం వినొచ్చు, కానీ వినం ఎందు ఎవడి గురించి వినమయ్యా? విశ్వలోక భూత సంఘాత ఘాతక భూత నిశిత పటపటత్కార దౌష్టిక పటల చెటుల భీరవాభక్షుత అభేద భీతు. ఈ మొత్తం ప్రపంచాలంతటి నాశనం చేయడం కోసం మృత్యుదేవత ఒక దేవత ఒక దెయ్యంగా ఆవహించి ఆ దెయ్యం భయంకరమైన కోరంతో పటపట పటపట పండు గొరుగుతూ మొత్తం సప్తలోకాలని 14 లోకాలని నాశనం చేసేస్తూ ఉంటే ఆ పంటి పటపట ధ్వని కంటే భయంకరంగా ఉన్న ఈ తుమ్ము శబ్దం ఉంది. దీన్ని తట్టుకుని బతికిన వాడు లేడు. వాళ్ళ మనసులో ఉండే భయం అంతా పద్యంలో చెప్తాం. ఇది పద్యం చెప్పే విధానం. గొప్పల స్థానం ఎక్కడ సాహిత్యంలో అంటే ఎక్కడ ఆంధ్ర యూనివర్సిటీ అసెంబ్లీ హాల్లో, లేదా మనవడి గారి ఇంట్లోనూ కాదు. కాగితాల మీద సెమినార్లోనూ పుస్తకాల్లోనూ ఉండడం ఉంది. మనందరికీ పుస్తకాలు వేస్తారు. యూనివర్సిటీ వారు ఔదార్యం ఎక్కువ, వారు పుస్తకాలు మంచి పెడతారు. హాయిగా అమ్మే పనేం లేదు కదా, ఇస్తారు. మనం ఏం చేస్తాం, ఇలా పుస్తకం చూడటం. గెటప్ చాలా బాగుంది, గెటప్ ఇక్కడ చూసే పనే లేదు. పైన ఏముంటుంది, కొబ్బరి బొమ్మ వేస్తారు. వారి ఇద్దరు కూర్చున్న ఫోటో ఒకటి అందుకంటే ఏం దొరకదు మన ప్రాంతాన్ని. ఆ ఫోటో వేస్తారు, ఏవో బిడలు అవన్నీ బాగానే ఉంటాయి, అవన్నీ చూస్తే నమస్కారం పెట్టుకుంటారు. లోపలికి చెప్పేసి ఇది మనకి అర్థం కాదా, మళ్ళీ అంతే ఉంది. అర్థమైనా ఒక అందు చదువు, అర్థం కాకపోతే ఇంకో అందు చదువు. అయితే పుస్తకాలు మీ చేతికి అందగానే మాబోటి గారు రాసినటువంటి వ్యాసాలు ఉన్నాయందు. ముఖ్యంగా భూమయ్య గారు చెప్పినట్టుగా అవధాన రంగంలో ఉండి అనుభవం గడించిన వాళ్ళకి అవధానంలో ఉండే ఇబ్బందులు బాగా తెలుస్తాయి. 10 కానుకలు మోసిన ఇళ్ళకి గర్భం అంటే ఏమిటో తెలుస్తుంది. బిడ్డలు లేని వాళ్ళకి ఏం తెలుస్తుంది ఆ బాధ? అందుకని గురువుడి శ్రమ అనేది ఆవిడకి తెలుస్తున్నట్టు ఇంకోటి తెలియదు కదా. అలాగే మాకు తెలుసు ఆ బాధని. అందుకని మేము ఇంత యాత్ర పడతాం కాబట్టి ఒక్కో సమస్యకి ఒక్కో దత్తపదికి వాడు అలవోకగా సమస్యలు పూర్తి చేసి నువ్వు చూస్తే మాకు మధుర పోతా ఎంత తేలిగ్గా చేశారు. ఇక అటువంటి మహాకవుల యొక్క స్థానం ఎప్పుడూ మన హృదయంలో ఉండాలి. మొత్తం ఆంధ్ర సాహిత్యంలో ఆశుకవిత్వంలో అవధాన చరిత్రలో అత్యుత్తమమైనటువంటి అగ్రస్థానాన్ని గొప్ప రూపకబులకు ఇవ్వాల్సింది. దానికి వాళ్ళు పూర్తిగా యోగ్యులైనారు.